నేను హ్యాపీగా ఉన్నా వచ్చిన దారులకు దీనికి ప్రతిరోజు ఒక్కసారన్నా నేను అనుకుంటా ఎప్పుడూ కాదు కదా 15 ఇయర్స్ బ్యాక్ కదా అంత చిన్న స్థాయికి వచ్చాం కదా ఇప్పుడు బాగా దేవుడు అన్ని ఇచ్చాడు కదా తృప్తి అనేది కూడా మనిషికి ఉండాలి అప్పుడప్పుడు ఇంకా ఏదో నేను కష్టపడు అంతే కానీ నాకు ఇంకా ఏం లేదు అలా కాదు ఇది అదని అనుకున్నాను నేను హ్యాపీగా ఉన్నా అని అనుకుంటా వచ్చే ఎట్లా వస్తది వచ్చేది వస్తది అన్న నమ్మకం మన గుండెల్లో ఉంటది కదా ఎందుకు ఉంటది ఇప్పుడు మన రంగంలో మనం టాప్ ఉన్నప్పుడు మన ధైర్యం వేరే ఉండదా ఇంత ఫిట్నెస్ చేసుకొని ఇంత గొంతుని కాపాడుకొని ఇంకా పాడగలుగుతాం కదా వస్తే వస్తారు మనకన్నా స్పీడ్ వచ్చిన వాళ్ళు పోరాడి మన మాదిరి వచ్చిన వాళ్ళు వస్తారు కానీ మన రంగంలో మనం హ్యాపీ ఉన్నా టెన్షన్ లేదు మీ ఉద్దేశ ప్రకారం నమ్మకం ఉందా మీకు భగవంతుడు అవన్నీ నమ్ముతా దేవుడు నమ్ముతా దండం పెట్టుకుంటా ఓహో ఎక్కువ కాదు కానీ టెంపుల్కి వెళ్తా నమస్కారం పెట్టి దండం పెట్టుకుంటా నేను ఇష్టంగా ప్రేమించే ఎల్లమ్మ దేవత మా ఎక్కువ వెళ్తుంటాము టెంపుల్కి ఇంకా అన్ని శివుడు కానీ అన్ని అందరి దగ్గరికి తిరుపతి వెళ్తాము మా దగ్గర టెంపుల్స్ ఉంటాయి కదా చెరుగట్టు రామలింగేశ్వర స్వామి అన్నిటికి వెళ్తాం మామూలు మనుషులు అయితే వాళ్ళకి ఏదైనా బాధ వచ్చినప్పుడు వాళ్ళ మనసుకు నచ్చిన వాళ్ళతో ఆత్మీయులతో షేర్ చేసుకుంటారు అదే సింగర్లు లిరిసిస్టులు గాయ రచయితలు పాట రచయితలు అయితే వాళ్ళ పాట రూపంలోనూ రచన రూపంలోనూ వాళ్ళ బాధను వ్యక్తపరుస్తుంటారట సో మీకు బాధ వచ్చినప్పుడు మీరు పాడుకునే పాట అంటే ఏం చెప్తారు నేను చాలా సెన్సిటివ్ ఉంటాను నిజ జీవితంలో నేను చిన్న బాధను కూడా భయపడే టైపు నేను అంటే ఇంత గంభీరమైన గుంతుతోనే అరుపుల కేకలతోనే చేస్తాము సెన్సిటివ్నే నేను ఏదైనా వైఫ్ చెప్తాను పిల్లలు అంటే మేమంతా కొంచెం పెద్దోళ్ళే కదా పిల్లలు వాళ్ళు వైఫ్ సపోర్ట్ కానీ ఫ్రెండ్స్ ఇంకా అంటే ఎక్కువ కాదు మా పార్ట్నర్స్ ఇంకా ఇట్లా అట్లా కొంతమంది నాతో చాలామంది పేరెంట్స్ అనేది ఏంటంటే పిల్లలతోటి మనకి ఒకరు ఎంత వస్తుంది ఎంత ఖర్చు అవుతుంది ఎంత మనం సేవ్ చేస్తున్నాం ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాం పిల్లలకి చెప్పకూడదు అని అంటుంటారు ఒక ఫాదర్గా మీరేమంటారు సార్ ఇప్పుడు మీకు మీరు చెప్పింది నేను రాంగ్ అంట కదా అసలు చాలామంది పిల్లలకి ఏం చెప్పొద్దు మన వాళ్ళ ముందర డిస్కస్ చేసుకోవద్దు అంటారు అంత అవసరం లేదు అంత జాగ్రత్త అవసరం వాళ్ళకి తెలియాలి కదా ఇప్పుడు నేను ఇట్లున్నా నాది ప్రతి విషయం నా భార్యకి తెలుస్తుంది చెప్పాలి వైఫ్కి కంట్రోల్ చెప్తే వైఫ్కు ప్రతి విషయం వైఫ్కి చెప్తే మనం సంపాదించే సంపాదనలో కానీ మన వ్యాపార రంగాల్లో కానీ మనకు సంతోషం వచ్చినా బాధ వచ్చినా ప్రతిదీ పిల్లలతో వైఫ్తో డిస్కస్ చేసుకోవాలి పిల్లలు మరి సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ 10th లోపు అవసరం లేదు వాళ్ళు కూడా వినరు ఇంటర్ తర్వాత పెద్దోళ్ళే కదా వాళ్ళు వాళ్ళకి కూడా తెలుస్తుంది మనం ఎంత క్లోజ్ అంటే ఒక్కళ్ళు ఒక్కొక్క టైపు ఇప్పుడు నేనున్నా చాలా సరదాగా ఉంటాను నేను అంటే డాడీ అంటే డాడీకి తెలియలేదులే మమ్మీ అంటారు వాళ్ళు డాడీకి ఏం తెలియదు అంటే కొన్ని రంగాలలో నిజంగా నాకు తెలియదు చాలా విషయాలు తెలియదు మరీ ముఖ్యంగా గాయకులకు ఇట్లా మా పిల్ల మేము ఒక లోకంలో ఉంటాం ఎప్పుడు ఒక ఎప్పుడు ఇప్పుడు ఏదో ఒక సాంగ్ పాడుకోవడము జీవనం ఎప్పుడు థింకింగ్లో ఉంటాం మిగతా ఆలోచనలు ఏమి ఉండవు అందుకే జ్ఞాపక శక్తి నాకైతే చాలా తక్కువ కాబట్టి నేను బిజినెస్ కానీ నేను డబ్బు కానీ ఏది కానీ నేను సంపాదించింది ప్రతిదీ వైఫ్కి తెలియజేస్తాను నేను వైఫ్ కంట్రోల్ పెడతాను ఆమె నాతో డిస్కస్ చేస్తుంది మన దగ్గరికి ఉన్నాయి మనం ఇక్కడ ఎవరికి ఇవ్వాలి ఏం చేయాలి అని ప్రతిదీ వాళ్ళకి తెలిసి ఉండాలి ప్రతిదీ నాకు ఎంత తెలుసో నా వైఫ్కి అంత తెలిసి ఉండాలి పిల్లలకు అంత కాకుండా కానీ ఒక 50% అన్న తెలిసి ఉండాలి 100% అవసరం లేదు ఎంతో కొంత తెలిసి ఉండాలి తప్పేముంది వాళ్ళ ముందర అట్లా చేయొద్దు ఇట్లా చేయొద్దంటే మనం వచ్చిన దారులన్నీ వాళ్ళకెరికి మన తండ్రి ఏమేమో ఒక డాక్టర్ కాదు ఇంజనీర్ కాదు ఒక పెద్ద ప్రొఫెసర్ పెద్ద ఉన్నతంగా టైప్ కాదు కదా చెమటల్లో తడుస్తూ వచ్చినటువంటి తండ్రి ఇంత కష్టపడి వచ్చాం నాన్న అని ఎవ్రీ 3-4 డేస్కి ఒకసారైనా చిన్న మీటింగ్ ఇంట్లో కూర్చున్నప్పుడు తింటున్నప్పుడు సరదాగా అన్ని విషయాలు డిస్కస్ చేస్తాను నేను ఇంకా వాళ్ళకి తెలుసు మమ్మీ కూడా అన్ని తెలుసు వాళ్ళకు ఇప్పుడంటే మీరు పెద్ద సెలబ్రిటీ అనకప్పుడు డ్రైవింగ్ చేసిన సిచ్యువేషన్లో పిల్లలు ఊహ ఉందండి వాళ్ళకి తెలుసు వాళ్ళు పెద్దమ్మాయి తెలుసు చిన్న ఆమెకి ఐడియా లేదు చిన్న ఆమె ఫస్ట్ బర్త్డే అయిపోయింది సెకండ్ బర్త్డే వరకే నా ఉద్యోగం లేదు ఏమంటారు ఇప్పుడు పిల్లలు మిమ్మల్ని ఆ స్థాయి నుంచి ఇక్కడ వరకు చూస్తారు కదా అనుకుంటారు పెద్దమ్మాయికి అయితే తెలుసు అన్ని మా పిల్లలు చాలా తగ్గి ఉంటారు ఇప్పుడు నా దగ్గర పనిచేసే డ్రైవర్ని కూడా అన్న అని రెస్పెక్ట్ చేస్తారు అన్న మీరు అని మన రెస్పెక్ట్ చేస్తారు నేను అనొద్దు అని చెప్పను అనమని చెప్పను వాళ్ళు అట్లా ఉంటే అట్లే ఉండనిస్తాను నేను అంటే అందరితో ప్రేమగా ఉండాలి తప్పేముంది ఇప్పుడు నన్ను అన్న అని రెస్పెక్ట్గా ఉంటారు తమ్ముళ్ళు రైటర్లు వాళ్ళు బాబాయ్ అని రెస్పెక్ట్ చేస్తారు వీళ్ళెవరు వీళ్ళదే ప్రాంతం వీళ్ళేమనాలి అట్లేమి ఉండరు పిన్ని బాబాయ్ అట్లా రెస్పెక్ట్ తగ్గుంటారు పిల్లలు చాలా. మా పిల్లలు చాలా తగ్గుంటారు. అందరూ కూడా చెప్తారు బా వీళ్ళు చాలా తగ్గుంటారు అని. పండగలు పోయిన అమ్మమ్మల దగ్గర తాతల దగ్గర మా పిల్లలు చాలా క్లోజ్గా హగ్ చేసుకొని మాట్లాడతారు. ఫంక్షన్స్ పోతే ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర పోయి హగ్ చేసుకొని మాట్లాడతారు. అమ్మమ్మ నానమ్మ వాళ్ళు చెప్తూనే ఉంటారు, నా వాళ్ళ నాన్న మాదిరి అందరితో మాట్లాడతారు వీళ్ళు అంటే. అది మన గురించి మన ఆప్షన్స్లో కూడా గొప్పగా మాట్లాడుకోవాలి అంతే. కానీ అబ్బా ఇల్లు ఏంద్రా అని ఉండొద్దు, నాకు నచ్చదు అదైతే. మీరు నెట్ ప్లేస్ నల్గొండలో కట్టారా ఇల్లు, ఇక్కడ హైదరాబాద్లో? నల్గొండలో నేను నల్గొండలో కూడా మంచి ఇల్లు కట్టాను, 2 ప్లేక్స్ హౌస్ కట్టాను నల్గొండలో. ఇక్కడ కూడా వేరే పెద్ద అపార్ట్మెంట్ ఒకటి, ఎందుకంటే ఇక్కడైతే ఇండివిజువల్ నేను ప్రిఫర్ చేయను. ఇండివిజువల్ ఏంటంటే అమ్మాయిలు ఇద్దరు, ఒక్కొక్కసారి మేము నల్గొండ వెళ్తాం, వచ్చే రోజుల్లో కూడా సెక్యూరిటీ చాలా సేఫ్. నేనైతే హైదరాబాద్లో అయితే మంచి ఏరియాలో అపార్ట్మెంట్ కూడా ఎక్కడో లోపలికి కాదు, కొంచెం మంచి ఏరియాలో మంచిగా అపార్ట్మెంట్ కొంచెం స్పేసెస్గా, అంటే ఒక పెద్దది అంటే 3400 అట్లా ISFTలో అట్లా ప్లాన్ చేసాం. అల్టిమేట్ గోల్ ఏం పెట్టుకున్నారండి? ఎంతో సాధించారు కదా, ఇప్పుడు ఇంకా ఏం కావాలనిపిస్తుంది మీకు? ఏం లేదు, మీరు అన్నారుగా ఇంతకుముందు మాట్లాడుకుందే ఒక పాటకి పాటల్లో వాడాలా, ఇప్పుడు ఏదన్నా పోస్టు ఏదన్నా మనం ప్రయత్నం చేయాలా, అందరూ అడుగుతారు మీరు ఏదన్నా చైర్మన్ తీసుకోండి, సీఎం గారిని కలవండి అంటే. ఇప్పుడు మనము పోయి సీఎం గారిని నాకు ఇది అది అని మనం ఏం అడుగుతాం, ఇస్తే ఓకే, ఇవ్వకున్నా ఇంకా మంచిది. ఈవెన్ గోరటి వెంకన్న గారు కూడా ఇచ్చారు, కానీ ఇస్తే ఓకే, ఇస్తే మటుకు ప్యాక్ లాకేసినట్టే మనకు, అంతే కదా. దానివల్ల ఏంది ఇప్పుడు నాకు లేని గౌరవం ఏంది, కొత్తగా ఎవరు ఇచ్చేది ఏంది నాకు అవసరమా, అంతే కదా. ఇప్పుడు మనం పోయి వచ్చేది ఉంది, దాంతో వచ్చేది ఉంది, నాకు కొత్తగా వచ్చేది ఏం లేదు. ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది, అంటే మనం చేసినాం కదా, దానికి లీడర్స్ ఏం గుర్తుపెట్టుకోలేకపోయారు అనేది ఒకసారి అనిపిస్తుంది, సహజమే. కాకుండా నాకు మర్చిపోయాను, నేను రోజు 100 మంది సెల్ఫీలు దిగుతారు, వాడు సెల్ఫీ దిగరా నాయన అంటే అన్న నీకు చైర్మన్ వస్తుందా అంటాడు, అంటే వాళ్ళకి అట్లా అలవాటు అయిపోయింది. అదే అదే నేను లైట్ తీసుకుంటా, అట్లా ఏం లేదు, ఇస్తే ఓకే ఇవ్వకుండా ఇంకా మంచిది. మనం ఇప్పుడు ఫ్రీ కదా, మన ఇష్టం, ఎప్పుడు ఏం పాట వస్తుందో కూడా తెలియదు, ఏదైనా పాడొచ్చు. బయట ఉన్నాం కదా మనకి. ఈ ఇయర్ కంప్లీట్ అవ్వడానికి హార్డ్లీ ఇంకొక 1.5 మంత్ ఆర్ 2 మంత్స్ ఉంది హార్డ్లీ. ఈ 2 నెలల్లో మీరు ఇంకా ఆల్రెడీ పైప్ లైన్లో ఉన్న పాటలు ఉన్నాయండి, ఐ మీన్ ఇప్పుడు రికార్డింగ్కి వెళ్ళాల్సిన రికార్డింగ్స్ ఉంటాయి. ఇప్పుడైతే సినిమాలో ఒక నేను 4 మూవీస్ రిలీజ్ ఉంటుంది, జనవరి, ఫిబ్రవరిలో వచ్చిన తప్పకుండా మీ దగ్గరికి వచ్చి అప్పుడు అవి వచ్చిన తర్వాత మళ్ళీ స్పెషల్గా ఇంటర్వ్యూ చేస్తాను. తప్పకుండా డెఫినెట్గా. సో అయితే 2025లో సూపర్ డూపర్ సాంగ్స్, మూవీ సాంగ్స్ వస్తున్నాయి. మీ గురించి మీరు పాట రాసుకుంటే, నా గురించి నేను పాట రాసుకోవాలి పాడాలి అని అన్నారు ఒక ఇంటర్వ్యూలో, మా కోసం పాడండి అన్నది కొంచెం స్కిప్ అయింది మా కోసం ఒక్కసారి. అయితే ఇది నా బర్త్డే సందర్భంగా చరణ్, మీ బర్త్డే ఇప్పుడు కదా మే 3, అది మే 3. రైట్. అయితే నాకు అన్నకి ఏదైనా సాంగ్ రాయాలని చెప్పేసి నా గురించి ఒక సాంగ్ రాసి అన్న మీ పాట మీరే పాడాలి అని చెప్పిన సందర్భం. ఉట్టి పడుతుందమ్మ నాలో నా మట్టి వాసన, ఉట్టి పడుతుందమ్మ నాలో నా మట్టి వాసన, తట్టి లేపిందమ్మ పల్లెదనం నా గొంతు మూసన, వీరుల శూరుల కథలను దాచావు గుండె లోతున, విప్పి చెప్పవేమే మట్టి తల్లి నో గొంతునో, ప్రజలకు నా గొంతునో నిద్రపోయే అద్దమ్మ రాతిరి, గద్దరన్న పోటే నన్ను అలుముకొని నిలివెళ్ళ నన్ను జనము గొంతులా మార్చింది, గోరెటి రాసేటి పదము విప్లవాల విమల కవిదము అలుముకొని నిలువెల్ల నన్ను జనము గొంతులా మార్చింది. మీ రోల్ మోడల్స్ అందరూ ఈ పాట చేశారు, వీళ్ళే కదా గురువులు. అవును, వాళ్ళని చూసి మీరు పాడారు. నిద్రపోయే అద్దమ్మ రాత్రి గద్దరన్న పాటే నన్ను అర్ధరాత్రి లేపి పాటలాగా నిలబెట్టింది అని చెప్పేసి, గోరెటి రాసేటి పదము విప్లవాల విమల కవిదము, ఇట్లాంటి వాళ్ళతో పోలుస్తూ అంటే వాళ్ళని ఆదర్శంగా తీసుకొని వచ్చినటువంటి తీరు అనేది అందుకే చరణ్కి ఎక్కువ తెలుసు నా గురించి, అట్లా రాయడం జరిగింది అన్నట్టు. అదొకటి మీ గొంతులో మీ పాటలో నల్గొండ హిస్టరీ సూపర్, 7 ఏళ్ల తరబడి బతికుంటుందండి. ఈరోజు మనం ఏమైతే చరిత్రను పుస్తకాల్లో మనం చదువుకుంటున్నామో మీ పాట రూపంలో 100 ఏళ్ళు బతికుంటుంది నల్గొండ చరిత్ర. తెలంగాణ గుండె చప్పుడురో నా నల్లగొండ, Telangana Gunda Sapuduro, Nalgonda, Udyamala Yudha Beramo, Nalgonda, Telangana Gunda Sapuduro, Nalgonda, Udyamala Yudha Beramo, Nalgonda, Razakarla Porulona, Razakunda, Nipukunda, Cheritaloya Yudhamaina, Sankamude, Rachagonda, Vela Gurutula Gundaninda, Kalakarula Puradanda, Maravirula Gandanela, Talikadu Salagunda, Uttarana Yadadri, Dakshanana Yellama, Panagallu Somanna, Janapadu Sai. Nalgu dikkula daivalero deva na janma dhanyamandi oka manchi interview na diary lo vachinanduku ee roju chaala santoshanga undi thank you so much once again thank you so much ekku time iskunamo endukante aaniki recording undani chepparu but kani sir manaspurtiga signature studio nunchi me andaram korukunnadi entante మీ ఆరోగ్యం మీ గొంతు మీ పాట అండ్ అల్టిమేట్ గా మీ చక్కటి నవ్వు ఒక ట్రాన్స్పరెన్సీ ఉన్న వ్యక్తులు చాలా తక్కువ మంది దొరుకుతారండి లోపలొట్టు పెట్టుకొని మైండ్ లో ఆలోచించి బయట కోట్ చెప్పి వాళ్ళు చక్కగా ప్లాన్ చేసుకుని ఇలా ఉండరు మీరు సో అంత ట్రాన్స్పరెన్సీ ఉన్న వ్యక్తి మీరు సో ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతోటి పిల్ల పాపలతో చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను యు ఆర్ సచ్ ఎ వండర్ఫుల్ పర్సన్ అంజలి గారు అంటే ఎప్పుడూ ఆనందంగా హాయిగా ఇప్పుడే ఇట్లనే చిరునవ్వులతో అందరిని ప్రేమిస్తూ మన తెలంగాణ ఆడబిడ్డగా తెలుగుంటి ఆడబిడ్డగా అందరితో సంతోషాన్ని నింపి ఇంకా గొప్ప గొప్ప ఇంటర్వ్యూస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థాంక్యూ సర్ థాంక్యూ సో మచ్